నమస్తే తమ్మి. నమస్తే సెల్లె. నమస్తే అక్క. హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావా? మీరందరూ మంచుకున్నారు కదా ఆడబిడ్డలు, క్షేమమేగా. ఎలా మళ్ళీగా పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా. గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మందు కొట్టమని చెప్పిన జర బాలా కొడుతుంటారు కదా. నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి, గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా ఏమ్మా? ఈ ఇలాకలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఏమున్నా సరే చేసేద్దాం, లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వున్న చోట సమస్యలు ఉంటాయా అన్న? ఏమయ్యా మాట్లాడరావు. ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్ నేను ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుట్అప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను, చెప్పు. దీనికి ముందు రెండుసార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. Stay strong. I'm always with you. Amman Teljko. All the best. Good evening, sir. Good evening, ma. Good evening, sir. Good evening, good evening. Hey. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా. రే ఏంది నీ కదా, నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట, ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఆ ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రా చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? మామూలుగా చూస్తే కనబడ్డా మామా, సైలెంట్ కిల్లర్, సరిగ్గా చూడు. నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోణ్ణి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమైతే? ఏంది మా మాటలా కొట్టినావు? పాపన్ రాబాయ్ మాట్లాడుతున్నాడు కదరా, ఉండరాబాయ్. నువ్వు ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా, నేను వెళ్ళి చూసి చెప్పాలి. ఓ నన్ను వదిలేండి. ఎక్కువ చేస్తున్నావు, సంపేస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు, ఇప్పుడు చూడడానికి ఇస్తా. పండి ఏమ్రా, ఒకసారి చెప్తా సమాజ్ కాదరా, ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. చూరే ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడతానో. ఎన్ని సార్లు చెప్పినారా నీకు నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని? అయినా నీకు సమజైతలేదు, పెద్ద తోపుగాని వారా నువ్వు. నరుకుతా సాలే. సాన్ని లేపుతాం రండ్రా. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా, గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి. Thank you.
హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థాంక్స్. ఏ వచ్చేటప్పుడు ఐఎస్ రావాలి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాం సార్. పరమేశ్ ఇక్కడ బ్యాగ్ పట్టి ఏడుకపోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాప్రా బాబు, నువ్వు ఎవడన్నా తాగితే తిన్నాడు పంటాడు, నువ్వేం రా పిచ్చిన కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేశ్, రేపు ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఏరియా పోరగాండ్ మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం, నీకేమైనా ప్రాబ్లమ్? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను, నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేశ్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు, ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా, ఇట్లా రాణి అమ్మా. చూడు పోరా, చూడరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసా. వాట్రా సొంత ఏంట్రా వాణ్ణి. ఎక్కడికి పోతున్నాడు అన్నా? వద్దన్నా. ఆసుపత్రికి తీసుకుపోండిరా. నేను తీసుకుపోతా. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు నీకు తెలుసు కదా, నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను, పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది, అమ్మని తిడితే ఎవరికన్నా కోపం వస్తుంది. ప్లీజ్ సూరి కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పార్ట్స్ తిరిగాయో అర్థం కావట్లేదే. తొడవని కదలమకు. ఏం రా మందు తాగుతుంటే అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి.